నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదంటూ ఈసీ ఆదేశం. క్లైమాక్స్ కు చేరిన విభజన ప్రక్రియ హైదరాబాద్ కు రానున్న హోమ్ సెక్రటరీ. లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం, అందరి దృష్టి వారణాసిపైనే. నంద్యాల మున్సిపల్ ఆఫీస్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రికార్డు రూమ్లో ఫైళ్లు తగలబడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికల చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని 18, బీహార్లో 6, పశ్చిమ బెంగాల్లో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 606 మంది అభ్యర్థులు బరిలో ఉండగా దాదాపు 9 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారణాసి బరిలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఉండడంతో అందరి దృష్టి వారణాసిపైనే ఉంది. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 145 మున్సిపాలిటీ, 10 నగరపాలక సంస్థల పరిధిలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలిపోతున్నాయి. మున్సిపాలిటీలో 2 రౌండ్లు, నగరపాలక సంస్థల్లో 4 రౌండ్ల చొప్పున కౌంటింగ్ జరుగుతుంది.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 13వ తేదీన రీపోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 12వ తేదీన సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ప్రకటించిన ఈసీ తాజాగా రీపోలింగ్ ముగిసే వరకు వేచి ఉండాల్సిగా ఆదేశాలు ఇచ్చింది. 13వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎవరూ ఎలాంటి సర్వే ఫలితాలను వెల్లడించకూడదని ఈసీ మరోమారు స్పష్టం చేసింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.